tak 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 tak. మరి ఆదిలాబాద్ స్పెషల్స్ చేస్తారు మాకు. అవునండి. ఏమి వండుతారు నేను? రసగుల్లా. రసగుల్లా వండుతావా? రసగుల్లా మా అందరికి తెలిసిందే. నీది అంటే ఇది స్పెషల్ ఏంటంటే 5 ఇయర్స్ లోపు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం. ఓహో, 5 ఏళ్ళలోపు పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం. సో స్పెషల్ రసగుల్లా. అవును. అంటే మనం బయట తినే రసగుల్లా ఉండదు, మెత్త మెత్త ఉండదు. ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది సోనీ రసగుల్లా అన్నారా? సరే, రసగుల్లా కావాల్సిన పదార్థాలు చెప్పు. రసగుల్లా రేష్మికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, నిమ్మకాయ, మైదా, బేకింగ్ సోడా. రసగుల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, మరి తయారు చేసే విధానాన్ని నేర్చుకుందామా? ముందుగా మనము పన్నీర్ తయారు చేసుకోవాలి. అవును. ఎలా తయారు చేసేది పన్నీర్? ఈ పన్నీర్ని ఫస్ట్ పాలు ఉంటాయి కదా, పాలని బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక నిమ్మకాయ అందులో పిండుకోవాలి. బాగా పాలు మరిగాక, బాగా చిక్కబడ్డాక ఒక నిమ్మకాయ పిండి. అవును. పిండినాక ఇట్లా పగిలిపోయిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ లో తీసుకొని వడగట్టుకోవాలి వాటర్ అంతా. తర్వాత కాటన్ క్లాత్ ని గట్టిగా చుట్టి దాని మీద ఒక బరువు పెట్టాలి. బరువు పెట్టి పోయేలాగా పోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని మెత్తగా కలుపుకోవాలి, గడ్డలు గడ్డలుగా లేకుండా కలుపుకోవాలి. అవును, మెత్తగా కలుపుకోవాలి. ఒక కప్పు పన్నీర్ ఉండలు ఉండలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఎవరు నేర్పారు సో నీకు ఇది? లేదు, నేనే నేర్చుకున్నా. ఇందులో ఇంకేం వేయాలి? ఇందులో మైదా కొంచెం. ఎంత మైదా వేయాలి దీనికి? సరిపడినంత కొంచెం, కొద్దిగా కొద్దిగా చిన్న గుప్పెడు అంతేనా? చాలు, ఒక కప్పుకి ఒక టీ స్పూన్ వేసావు అంతే. అంతేనా? నెక్స్ట్ బేకింగ్ సోడా. ఓకే, ఎంత వేయను? చిటికెలు వేయనా? చిటికెలు. పాకం పట్టుకోవాలి మనం, పంచదార. పంచదార పాకం దేంట్లో పెడదాం పాకం? ఇందులో వాటర్ ఉన్నాయి ఆల్రెడీ, కొద్దిగా నీళ్ళు తీసుకున్నాం. కొద్దిగా వాటర్ తీసుకొని ఓకే సిరప్ తయారు చేసుకోవాలి, రసగుల్లా నాంచే సిరప్ అంతేనా? ఇంకా మెత్తగా కలపాలి. ఇది కలుపుకున్నాం కదా, నెక్స్ట్ వాట్? నెక్స్ట్ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండలుగా తయారు చేయాలి. రసగుల్లా తయారు చేసుకోవాలి అంతేనా? చిన్న చిన్న ఉండలు ఇక్కడ గట్టిగా ఇట్లా అనుకోవాలి. ఇట్లా గట్టిగా అనుకుంటే మంచిగా వచ్చి విడిపోకుండా ఉంటాయి, గడ్డలు గడ్డలుగా ఉంటాయి. సో మీ ఇద్దరు ఎంతకాలంగా ఉన్నారు? 10 ఏళ్ళుగా నైబర్సా? నేను పుట్టినప్పటి నుండి. అవునా? అవును. ఆల్మోస్ట్ నేను పెంచింది. అవును. అంతేనా? అలా ఫ్రెండ్షిప్. అవును. ఇప్పుడు ఏం చేయాలి వీటిని తయారు చేసుకుని? తయారు చేసుకొని పాకం అయిపోయిన తర్వాత ఇందులో వేసి 10 నిమిషాల సేపు మరిగించాలి, ఉడకనివ్వాలి. ఉడకనివ్వాలి. సో ఇవి బాగా మెత్తగా చేసుకోవాలి, లేదంటే విడిపోతాయి కదా. ఎవరు నేర్పాలి ఈ వంట? ఇది మా పిన్ని చేస్తుండగా నేను చూసి మళ్ళీ ఇంట్లో చేశాను అనమాట. ఒకసారి ఉడకబెట్టాలి, తక్కువ మంటలో ఉడకనివ్వాలి, సన్నటి సెగపైన ఉడకనివ్వాలి. వావ్, చిన్నపిల్లల ఆరోగ్యానికి చాలా చాలా మంచి చేసి కాల్షియం నిండినటువంటి రసగుల్లా అంతేనా? 10 నిమిషాల పాటు సన్నటి సెగపైన ఉడకాలి ఇవి. అవి విడిపోవా మరి? విడిపోవు. విడిపోవు అంటే మనం సన్నని సెగపైన ఉంచితే విడిపోవు, ఎక్కువ మంట మీద ఉంచితే విడిపోతాయి. విడిపోతాయి. ఓకే, సో 10 నిమిషాలు ఈ సిరప్లో ఉడకాలి. చాలా సింపుల్ అండి. ముందుగా పాలను విరగొట్టేసాం కదా, చిక్కటి పాలలో నిమ్మకాయ పిండేసి పాలు విరిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో దాంట్లో నీళ్ళన్నీ వార్చేసి దానిపైన బరువు పెట్టి దాంట్లో నీళ్ళన్నీ పోయిన తర్వాత దాన్ని మనం స్మాష్ చేసాం, మెత్తగా పిండి చేసి దాంట్లో కొంచెం మైదా పిండి వేసాం. కొద్దిగా ఒక కప్పుడు పన్నీర్ దానికి కొంచెం మైదా పిండి వేసి బాగా పిసికి ఉండలు చేస్తాం, దాన్ని షుగర్ సిరప్లో వేసాం. అది 10 నిమిషాలు ఉడకనివ్వాలి సన్నటి సెగ పైన. జనరల్గా అండి రసగుల్లాస్ అంటే మనం బయట నుంచే తెచ్చుకుంటాం, కానీ ఇంట్లో తయారు చేయడం చాలా అరుదు. అలాంటిది తను ఇంకా చాలా పౌష్టికాహార విలువలు ఎక్కువ ఉన్నటువంటి రసగుల్లా తయారు చేసింది. అది ఇంట్లో తయారు చేసుకునేలా అందరికీ అనువుగా ఉంది కూడా. థ్యాంక్ యూ సో మచ్.
మరి అయిపోయిందిగా, 10 నిమిషాలు అయిపోయినట్టుగా అయిపోయింది. దించేనా? ఓకే. రసగుల్లా చల్ల చల్లగా తింటే బాగుంటుందా? వేడి వేడిగా తింటే చల్ల చల్లగా తినాలి. చల్ల చల్లగా తినాలా? ఓకే. సో ఇది ఫ్రిడ్జ్లో పెడదాం కాస్త. ఓకే ఓకే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తన వంట అయ్యాక తిందాం. ఓకే ఓకే. సో ఈలోపు మీరు ట్రై చేయండి. ఇంట్లో తయారు చేసేది కమ్మ కమ్మటి రసగుల్లా. మీరు బయటికి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు. టిన్స్లో దొరుకుతాయి యాక్చువల్లీ రసగుల్లాస్, కొన్ని రెడీమేడ్. సో వాటి పని కూడా లేదు. ఎంచక్క మీరు ఇంట్లోనే తయారు చేసుకుని మీ పిల్లలకు పెట్టండి అండ్ మీరు తినండి. బోల్డ్ అంత కాల్షియం అండ్ టేస్ట్ టేస్ట్. రసగుల్లా రేష్మికి కావలసిన పదార్థాలు: పాలు, చక్కెర, నిమ్మకాయ, మైదా, బేకింగ్ సోడా. రసగుల్లా రేష్మి తయారు చేసే విధానం: ముందుగా పాలను బాగా మరిగించి పాలను విరగొట్టుకోవాలి. విరిగిన పాలను పన్నీరుగా రెడీ చేసుకోవాలి. పన్నీరును ఒక బౌల్లోకి వేసి కొద్దిగా మైదా, కొద్దిగా బేకింగ్ సోడా వేసి మెత్తగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఈ పన్నీర్ బౌల్స్ ని చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే కమ్మ కమ్మటి తీయ తీయటి రసగుల్లా రష్మి తినడానికి రెడీ. ఉల్లిపాయ నత్తినీళ్లు తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటో